హాయ్, నా పేరు కేరిన్ తనుకరాజ్. ఇప్పుడు నేను సాయి సార్ మూవీలో చేస్తున్నాను. నా మూవీ బాగా వచ్చింది, నా క్యారెక్టర్ కూడా ఇందులో చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సాయి సార్, నన్ను నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఆస్థానం అంటుండే సాయి సార్కి, ఎందుకంటే కేరింతలో ఉన్నారు. సో ప్రజెంట్ ఈ మూవీ చేస్తున్నాను. సో ఇన్ ఫ్యూచర్లో సార్ ఏ ప్రాజెక్ట్ చేసినా ఆ మూవీలో గ్యారంటీ ఉంటుంది. ఈజ్ వెరీ కూల్, ఈజ్ లైక్ మై, అంటే సాయి సార్ అండ్ దిల్రాజు సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇండస్ట్రీలో నాకు వాళ్ళే లైఫ్ ఇచ్చారు. అంటే ఇప్పుడు నేనేం చూస్ చేసుకోలేదు. సాయి సార్ ఏ మూవీ ఎప్పుడు నాకు పిలిచి చెయ్యన్నా చేసేస్తాను, నేను కళ్ళు మూసుకొని చేస్తాను. మిగతా వాళ్ళతో నేను వర్క్ చేసి గ్యారంటీ అడుగుతానేమో, క్యారెక్టర్ ఏంటి, స్టోరీ ఏంటి అనేసి. బట్ సాయి సార్ ఎప్పుడైనా నన్ను ఏ క్యారెక్టర్ ఆఫర్ చేసినా నేను ఓజీఎఫ్. సాయి సార్ ఇప్పటి వరకు చేసిన అన్నిటికంటే కొంచెం ఇది భిన్నంగా ఉంటుంది. ఆయన అంటే మూవీ భిన్నంగా ఉంటుంది అని అన్న ఫ్రాంక్లీ. బట్ ఆయన ఎంచుకున్న స్టోరీస్ ఒక టైప్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వినాయకుడు, విలేజ్లో వినాయకుడు పేరెంట. బట్ ఇది ఆ టైప్ ఆఫ్ జోనర్ కాదు. అనుష్క అంటే బాగా ఇష్టం, ఎందుకంటే అనుష్క గారు ఎంచుకునే స్క్రిప్ట్ కానీ ఆమె చేసే యాక్టింగ్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. కమల్ హాసన్ అంటే బాగా ఇష్టం, ఇంకా మోహన్ లాల్, మన తెలుగులో నాని అంటే బాగా ఇష్టం. శేఖర్ కమల గారు అంటే నాకు బాగా ఇష్టం. ఇంకా గౌతమ్ మీనాన్, ఇంద్రగంటి గారు, చంద్రశేఖర్ ఎలేటి. కొన్ని రోజులు జాబ్ చేస్తాను నేను, బోర్ కొట్టింది. సో ఆ బోర్ కొట్టడం అనేది నా లైఫ్ని చేంజ్ చేసింది అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడే నేను డిసైడ్ అయ్యా, అరే ఏం చేద్దాం లైఫ్లో అని. నాకు చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే ఎక్కడో ఉండేది, యాక్టర్ అవుదాం అని. సో వెంటనే ఓవర్ నైట్లో ఒక నైట్లో అనుకున్నా ఇంకా నేను జాబ్ వదిలేస్తా యాక్టింగ్ చేస్తానికి. సో మరుసటి రోజు మార్నింగ్ నేను వెళ్ళి రిజైన్ చేసాను. నేను చూస్తే హైదరాబాద్ మేబీ నేను మ్యాథమెటిషియన్ అయ్యేవాడిని, మ్యాథ్స్ బాగా చేసేవాడిని. నేను చాలా సెన్సిటివ్, సెల్ఫిష్, జెలస్. బ్రో నేనే అడ్వైస్, ఇది లైక్ మై గురువును తను నాకు ఇంట్రడ్యూస్ చేశారు, నాకేం తెలియదు, నేను నేర్చుకుంటున్నా. సో నో అడ్వైస్. యాక్చువల్లీ నేను ఎక్కువ టేక్స్ తీసుకుంటా, ఒక టేక్లో ఎప్పుడు ఓకే చేయలేకపోతే. మేబీ నాకు చాలాసార్లు అనిపించింది, బట్ నాకు వాళ్ళు ఎప్పుడు చూపించలేదు. బట్ నాకు అనిపించేది, అరే నేను టేక్స్ తీసుకుంటా కదా పాపం వాళ్ళు రిపీట్ అవుతారేమని నాకు అనిపించింది. జైపాల్ రెడ్డి గారు ఈజ్ వెరీ కూల్, ఎప్పుడు నాకు ఇబ్బంది పెట్టలేదు. థ్యాంక్స్ టు ఈ మూవీలో నన్ను, అంటే నన్ను ఇంత అందంగా చూపించారు ఈ మూవీలో నన్ను. ఎందుకంటే ఇప్పుడు వరకు ఏ మూవీలో నేను అంత అందంగా కనబడను. బట్ ఈ మూవీలో నా కాస్ట్యూమ్స్ బాగుంటాయి అండ్ నా లుక్ బాగుంటుంది. థ్యాంక్స్ టు జైపాల్ రెడ్డి గారు. అది అన్న ఫస్ట్ టైం కలిసినప్పుడు, అంటే ఈ సీనియర్, అంటే ఆల్మోస్ట్ చాలా మూవీస్ చేశారు హీరోగా, ఫస్ట్ నాకు కొంచెం తీరు ఉండేది. అంటే యాక్చువల్లీ ఆది అన్నకి మాకు ఎక్కువ సీన్స్ ఉండవు మూవీలో, ఎక్కువ ఆది అన్నకి మాకు కామన్ సీన్స్ ఎక్కువ ఉండవు, ఓన్లీ క్లైమాక్స్లో కలుస్తాం. బట్ ఆఫ్ ద సెట్ నేను చాలా బాగా ఉండేవాళ్ళం. అన్న ఒకరోజు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. నేను ఒకరోజు చాలా డిప్రెస్గా ఉండే. సో అన్న వచ్చి నన్ను సైడ్కి పట్టుకెళ్ళి, ఏమైంది నువ్వు ఎందుకు అలా ఉన్నావు. సో ఎప్పుడు ఆ సీనియారిటీ అని కానీ ఆ ఈగో కానీ ఎప్పుడు చూపించలేదు. సో థ్యాంక్స్ టు ఆది అన్న. ఎందుకు చూడాలంటే క్వాలిటీ ఒకటి బాగా తీశారు. నెక్స్ట్ యాక్టర్స్ అందరు చాలా బాగా పర్ఫామ్ చేశారు. నెక్స్ట్ సాయి సారు ఈ టైప్ ఆఫ్ స్క్రిప్ట్ చేయడం ఫస్ట్ టైం, ఈ టైప్ ఆఫ్ స్క్రిప్ట్ చేయడం ఫస్ట్ టైం. ముందు వినాయకుడు, విలేజ్లో వినాయకుడు, కేరింత, ఇవన్నీ వినాయకుడు ఒక జానర్ అయితే కేరింత ఒక టైప్ ఆఫ్ జానర్ అండ్ ఇది ఇంకో టైప్ ఆఫ్ జానర్ ఇది. సో మేబీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను.